సిటీవిజం ప్రేక్షకులకి నమస్కారం సాక్షాత్తు పుత్రుడు పార్వతీ నందనుడు గణేశుడు సకల దేవతాగణం చేత పూజించబడేవాడు దేవకాంచనం పారిజాతం లాంటి దివ్య పుష్పాలుండగా మామూలు నేలపై ములిచే గడ్డి పరకతో పూజిస్తే మహాసంతృప్తి చెందుతాడంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది దీన్ని బట్టి ఒక విషయం కూడా అర్థం చేసుకోవచ్చు ఆయన కరుణకి అతి సామాన్యుడు కూడా మహా సంపన్నుడవుతాడు ఆయన కృపకు పాత్రుడవుతాడు అసలు గడ్డి జాతిలో పుట్టి దర్భగా పిలవబడుతున్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం మనకున్న పవిత్రమైన వృక్ష సంపదలో గడ్డి జాతికి చెందిన దర్భ ఒకటి ఈ దర్భలో చాలా జాతులు ఉన్నాయి వీటిలో దర్భజాతి దర్భను అపర కర్మలకు కుసజాతి దర్భను సుకర్మలకు బర్షిస్సు జాతి దర్భను యజ్ఞ యాగాది శ్రోతకృతులకు శరము అంటే రెల్లు జాతి దర్భను గృహ నిర్మాణాలకు వాడాలనే ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి దీని వెనుక అనేక కథనాలున్నాయి కొందరు దీనిని విశ్వామిత్రులను సృష్టి చెబుతారు పురాణం ప్రకారం విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని అంటే క్షీరసాగర మదనం సందర్భంలో మోస్తున్నప్పుడు ఆ పర్వత రాపిడికి కూర్మము వంటి మీద ఉండే రోమాలు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకునిపోయి కుసుముగా మారాయని అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుస అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అని చెప్పబడింది వరాహ పురాణం ప్రకారం ఈ దర్బలు వరాహవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణు శరీర కేశములని చెప్పబడింది అందువలనే దర్భా గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు దర్భలకు దేన్నైనా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మకం ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు రక్తస్రావం మూత్రపిండాలలో రాళ్ళు మూత్ర విసర్జనల లోపాలు మొదలైన వానికి మందుగా వాడుతున్నారు అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అధర్వణ వేదల్లో చెప్పబడింది అసలు దర్భ అనే పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణకాలం ఆ సమయంలో అన్నిటి మీద దర్భను ఉంచడం మనకు అలవాటు కానీ అలా చేయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే సూర్య చంద్రగ్రహణ సమయాలలో కొన్ని హానికరమైన విషకిరణాలు భూమి మీదకు పడతాయని ఈనాటి విజ్ఞాన శాస్త్రం నిరూపిస్తుంది ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్బల కట్టల మధ్యలో నుంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలో కూడా తేలింది అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాన్ని పూర్తిగా దర్భగ గడ్డితోనే నిర్మించుకుంటున్నారు ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు కూడా గుర్తించి గ్రహణ సమయంలో ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితో కప్పుకోమని శాసనం చేశారు అంటే బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పును ఎక్కువగా కప్పుకునేవారు కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరుచుకొని తూతూ మంత్రల్లా కానిచ్చేస్తున్నారు ఇలా కాక కనీసం పిడికేడు దర్భలనైనా ప్రతి వ్యక్తి గ్రహణ సమయాలలో శిరస్సు మీద కప్పుకుంటే చెడు కిరణాల ప్రభావం ఉండదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఒక మంచి స్థిరమైన ప్రదేశంలో మనసును లగ్నం చేసేందుకు సరైన ఆసనం ఎత్తుగా కాకుండా మరి క్రిందకి కాకుండా చక్కని కుసగడ్డని పరచి దాని మీద జింక చర్మం వేసి ఆ పైన చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అలానే తెత్తరుయో పరిషత్తులో బర్షిషా వై ప్రజాపతి అని ఉంది అనగా బర్షిషా అనే గడ్డిని పరిచి దానిపైన ప్రజలను ఉత్పన్నం చేయటం వృద్ధిపరచటం చేసేవారని చెప్పబడింది ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది ఈ రకమైన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశద్వీపం అని కూడా అంటారు వేదపాఠం మరణం చేసుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడు పఠించేటప్పుడు దర్భ ఉంగరం కూడి చేతి ఉంగరం వేలికి ధరించాలని మన శాస్త్రంలో చెప్పబడింది చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్పణి శుభప్రదమైన వాటికి రెండు ఆకుల దర్పణి అశుభ కార్యాలకు అంటే పితృపూజ తర్పణాలు వంటివి చేసే సందర్భంలో మూడు ఆకులు దర్భణి పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్పణి ఉంగరముగా వాడవలనని ఉంది అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవలనని శ్రీ పద్మపురాణంలో చెప్పబడింది దర్భల కొనలు విడుదల చేసే తేజము దేవతలను పితృదేవతలను సైతం ఆకర్షించి మన ఏ పనైతే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి సామూలస్తు భవే దర్భ పితృనాం శ్రాద్ధ కర్మనిం అన్నట్టుగా దర్భను వేరుతో అంటే మూలము నుండి సహాభూమి నుండి పెకిలించి దాన్ని వాడాలి ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ పితృదేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు అందుకే యజ్ఞ యాగాదులలో అగ్నిగుండాన్ని నలువైపులా దర్భలను పరుస్తారు వీటికి ఉండే సహజ సిద్ధమైన గుణములను ఆరు నెలల తర్వాత కోల్పోతాయట ఇవి స్వ పర జనాల కోపాలను పోగొట్టి సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అధర్వన వేదల్లో చెప్పబడింది దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వగుణం పెరుగుతుంది ఒకవేళ మనం వాటిని నేలకేసి కుట్టినా గోటితో చీలిన వాటికి ఎటువంటి హాని కలుగ మనలో రజ తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వగుణాన్ని కూడా నాశనం చేస్తుందట వీటిని పౌర్ణమి తర్వాత వచ్చే పాఢ్యమ నాడు మాత్రమే క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి విరించిన సహోత్పన్న పరమేష్ఠే నిసర్గజనుద సర్వాని పాపాని దర్భ స్వస్తికరో భవ ఈ విధముగా దర్భములు ఎన్నో కార్యక్రమాలలో ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి దర్భల కొన పదునుగా ఉండుట వలనే అమృతో నాకటానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయని నిందలు భరించినా అవి మాత్రం మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తూ సహకరిస్తూనే ఉన్నాయి వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడు దర్భాలు ఇంట్లో ఉండేలా చూసుకోవాలి ఏ పూజ చేసినా ఏ శుభకార్యం చేసినా ముందుగా పూజ చేసేది వినాయకునికే తొలి పూజ ఆయనకి చేస్తే ఆటంకాలు రాకుండా మొదలుపెట్టిన పని శుభం జరుగుతుందని అందరూ నమ్ముతారు పూలు పత్రి ఎన్నో రకాలు ఉన్న ఆయనకు గరికతో పూజ చేస్తే ఎంతో సంతృప్తి చెందుతాడట గరిక గణేశునికి ఎందుకు ఇష్టమో అన్నది తెలుసుకుందాం గణపతికి ప్రతిరోజు గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనేశ్వరుని వలన కలిగే ఈతి బాధలు సమస్యల నుంచి బయటపడతారు శని భగవానుడికి శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాడు శని అష్టమ శని దోషాలు తొలగిపోతాయి గరిక పత్రంతో శ్రీ మహాగణపతి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి గరిక పత్రాన్ని నగదు నుంచి ప్రదేశంలో పెడితే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది దుర్గాదేవికి గరికతో పూజ చేస్తే మనసులో అనుకున్నవి ఫలిస్తాయి గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి గరికతో చేసిన అంజనాన్ని ప్రతిరోజు ధరిస్తే అన్ని పనులు నెరవేరుతాయి ఇంకా గరిక రసం తాగితే దేహంలోని సమస్త వ్యాధులు నయం అవుతాయి ఈయనకు ఇరవై ఒకటి రకాల పత్రులతో పూజ చేసిన వాటిలోకెళ్ళ అత్యవసరమైనది అతి ముఖ్యమైనది వినాయకుడుకు ఎంతగానో నచ్చినది దూర్వాపత్రం అనే తెలుగులో గరిక అంటారు ఏమిటి ఈ గరిక ప్రత్యేకత పూర్వం సంయమిని పురంలో ఒక మహోత్సవం జరిగింది దానికి దేవతలంతా వచ్చారు వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది ఆమె అందచందాలు చూసి యముడు మోహించాడట అంత చూస్తుండగా ఆమెను వాటేసుకున్నాడు ఘోరంగా నవ్వులు పాలయ్యాడు అవమానంతో బయటికి వచ్చిన యమును రేతస్సు భూమి మీద పడి వీర వికృతి రూపుడైన అనరాసుడు పుడతాడు లోకాలన్నీ వాడి అరుపులకు వాడి నుంచి వెలువడే మంటలకు ఆహాకారాలు చేశాయి దేవతలంతా శ్రీమన్నారాయణి వద్దకు పరుగులు తీశారు ఆయన వారి నందరిని తీసుకొని వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు వినాయకుడు వారికి అభయమిచ్చాడు మంటలు మండుతూ వచ్చే అనలాసురుడిని కొండంతగా పెరిగే మింగేశాడు ఒకనాడు శివుడు హాలాహాలాన్ని మింగేసి దాన్ని కంఠంలోని నిలుపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని జరగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుడిని కంటల్లోనే నిలిపి ఉంచాడు ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు ఆయనను చల్లబరిచేందుకు ఇంద్రుడు చంద్రకళను ఇచ్చాడు వినాయకుడికి ఫాలచంద్రుడు అన్న పేరితే వచ్చింది కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలగలేదు బ్రహ్మ సిద్ధి బుద్ధి అనే కాంతలను బహుకరించాడు వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించాడు కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు కానీ ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా బుద్ధితో కూడిన బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు విష్ణుమూర్తి రెండు పద్మాలను అందించాడు వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు కంటల్లో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుడిని ఇచ్చాడు దాని ఆయన పొట్టకు చుట్టుకున్నాడు ఇందువల్ల ఆయన వ్యాలబుద్ధుడనే పేరు పొందాడు కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు ఆ తరువాత విషయం తెలిసి అక్కడికి ఎనభై వేల మంది పురుషులు అక్కడికి వచ్చారు ఒక్కొక్కరు ఇరవై ఒకటి గరికపోచలు చెప్పున పదహారు లక్షల ఎనభై వేల గరిక అందజేశారు వాటితో తాపోపాసనము కలుగుతుంది ఇది గ్రహించిన దేవతలు గణపతిని మెప్పించడానికి గరిక వినియోగించేవారు అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మనమందరం కూడా గరిక స్వామికి పూజ చేస్తున్నాం గరిక వక్రతుండ మహాకాయుడికి ఎలా మెప్పించిందో చెప్పేందుకు ఉదంతం ఉంది అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తాడని భావించి హిమవంతుడు హడావుడి పడ్డాడు జగం మెచ్చిన జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరు ముందు గొప్పలు చెప్పుకున్నాడు మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు తీరా చూస్తే శివుడు గట్టిగా పది మంది కూడా లేకుండా చాలా మామూలుగా వచ్చాడు పది మంది ప్రముదులు ఒక పిల్లవాడు ముసలి ఎద్దు ఇలా బేలగా వచ్చిన శివుని చూసి హిమవంతుడు నిరసపడ్డాడు ఇలాంటి వాడిన పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటుంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడ్డాడు కడుపులో బాధ ఆపుకోలేక బయటికే అనేశాడు పెళ్ళికొడుకు హంగు ఆర్బాటు ఇంతేనా ఎంతమంది వచ్చి పడతారో అని భూమాకాశాలు బద్దలయ్యేలా ఏర్పాటు చేశాను అన్నాడు హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు మంది సంగతికి ఏముందులే కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి ఇందాకటి నుంచి ఆకలికి ఆగలేక ఆవురావురంటున్నాడు అని వినాయకుడిని చూపించాడు ఈ పిచ్చికంత పిల్లవాడికి ఎంత తిండి కావాలి కనుక ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పని పురమాయించాడు పెళ్లివారి కోసమని వండిన అన్నమంతా తినేశాడు వినాయకుడు అయినా ఆయన ఆకలి తీరలేదు విస్తరి ముందర నుంచి లేచి వండని కూరలు బియ్యాలు ఉప్పులు పప్పులు అన్ని ఆరగించేశాడు అయినా ఆకలి తీరలేదు పందిట్లోకి వచ్చిన పందిరిపై కంపగా పరిచిన తాటాకులు పందిరికి కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతీది తినేశాడు ఆయన ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానాగోల చేశాడు దేంతో హిమవంతుడు బెదిరిపోయాడు ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు అప్పుడు శివుడు కలగ చేసుకొని ఇంత చిన్న పిల్లవాడికే అన్నం పెట్టలేకపోయావు ఇంకో పది మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని వేడుకున్నాడు ఆయనకు గరికపోచె పెట్టండి అంటాడు శివుడు అని తిన్నా ఆవురావురన్న వాడికి గడ్డిపోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్టే చేశాడు నిజంగానే వినాయకుడు టక్కున ఆకలి గోల ఆపేశాడు అప్పటి నుంచి ప్రతి ఒక్కరు వినాయకుడికి ఒక గరికను కానీ ఇరవై గడ్డి గడ్డిపూచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు అంత అడవి అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్టు గరిక పూచకు ఎలా ఆగిపోయాడు వెనకడికి సత్యభామ శ్రీకృష్ణుని తూకం వేసేందుకు బారువులు కొద్ది బంగారాన్ని ధనాన్ని ధనేతరాన్ని త్రాసులో వేసి విఫలమైతే రుక్మిణి తులసిదళం ఒక్కటి వేసి తులతూచేలా భగవంతుడు ఇలాగే మహమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు తులసి దళానికి అంత అమోఘమైన శక్తి ఉందని తెలిసి కూడా హిమవంతుడు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అప్పటికి ఇంకా ఆ ఉదంతం జరిగి ఉండకపోవచ్చునని కొందరు టక్కున సమాధానం చెప్తారు కానీ దీనికి ఒక కారణం ఉంది వెనకటికి తులసీదేవి ఇంకా పెళ్లి చేసుకొని రోజులో వినాయకుడిని చూసి మోహించి వివాహం చేసుకోమని కోరుతుంది అప్పటికి ఇంకా వినాయకుడికి పెళ్లి మీద గాలి మల్లలేదు అదే చెప్పి ఆమె కోరికను కాదన్నాడు అందుకు అలిగిన తులసి నీకు మంచి ప్రవర్తన లేని అమ్మాయితో గాక అని శపించింది దీనికి ప్రతిగా రాక్షసుని పెళ్లి చేసుకుని మొక్కగా పడి ఉండమని శపించాడు అది విని తులసి బోరున విలపించింది దానికి వినాయకుడు జాలిపడి విష్ణుమూర్తితో వివాహం అవుతుందని ఆయనకు అత్యంత ప్రీతి పాత్రురాలిగా ఉంటామని వరమిస్తాడు తను వివాహానికి అంగీకరించినందున తన పూజకు తులసి పనికిరాదని అంటాడు అయితే తులసి పట్ల చివరిలో ప్రసన్నుడైనందున ఒక్క వినాయక చవితి నాడు తన పూజలో వినియోగించవచ్చునని వరమిస్తాడు అందుకని తులసిని సాధారణ రోజుల్లో వినాయక పూజలో వినియోగించరు ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే ఉపయోగిస్తారు నిత్యం గరికతో వినాయకుని పూజిస్తే జీవితంలో ఏ సమస్యలు ఆటంకాలు రాకుండా ఆయురారోగ్య సిరి సంపదకు లోటు లేకుండా జీవిస్తారని విశ్వాసం ಮರು ಬಾಗಲ್ಲು ಮಳ್ಳಿ ಕಲುದ್ದ ನಮಸ್ಕಾರ